హర్ హి ఓం నమః శివాయ్, ఓం నమః శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృపితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలిత త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మాతంగి రాజశ్యామల యొక్క నవరాత్రులు ఇప్పటికే 8 మంత్రములు అందించి ఉన్నాం. 8వదైన సుఖశ్యామల యొక్క మంత్ర సాధన గురించి ఇప్పుడు చెప్పుకుందాం. సుఖశ్యామల అంటేనే కోరికలను నెరవేర్చడంలో, ప్రావీణ్యత పెంచడంలో, మనకంటూ ఒక సమర్థత కలిగించడంలో అనుగ్రహించే ఏకైక దేవత సుఖశ్యామల. ఈ సుఖశ్యామల మనకు ఏ రంగంలోనైనా సరే మనం నిలదొక్కుకోవాలంటే ఆ విద్య నేర్చుకోవడం కోసం యోగ్యత అవసరం. అంటే దానినే ఎలిజిబిలిటీ అంటారు. మనం ఇప్పుడు యూనివర్సిటీకి వెళ్ళి ఒక ఎంఏ బిఏ ఏదైనా ఒక డిగ్రీ చేస్తామంటే ముందు ఎంట్రన్స్ రాసి ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఇస్తారు. అదే ప్రకారంగా ఏ మంత్ర సాధనకైనా సరే ఎలిజిబిలిటీ యోగ్యత పెంపొందించుకోవడం కోసం ఈ సుఖశ్యామల యొక్క మంత్ర సాధన చాలా వరకు ఉపకరిస్తుంది. నిన్ను విద్వాంసునిగా చేస్తుంది. సకల గ్రంథముల యొక్క ఉపాసన అతి సునాయాసంగా అర్థమయ్యేలా చేస్తుంది. జ్ఞానంతోను, సుపన్నతతోను మరియు ప్రభుత్వము, రాజయోగము, సంస్థలయందు ఉత్తీర్ణత మరియు అధికార లాభము లభించగలదు. వేదాలు మరియు ఎన్నో తాంత్రిక గ్రంథాలయందు, పురాణాలు మొదలైన గ్రంథాలలో అన్ని కలిగి ఉన్న జ్ఞాన భండారం గాని శ్రీ సుఖశ్యామలను వర్ణించుకోవచ్చు. అటువంటి సుఖశ్యామల ఈమె మహాసుఖాలను అందిస్తుంది. త్రిభువనాలను అలంకరింపజేసే మహాయోగ్యత గల మహామాత. ఈమె యొక్క ఉపాసన వలన రాజప్రాసారంలో మనకు గౌరవము మరియు పాలకులు పాలితులు మనకు వశమై ఉంటారు. వశీకరణ శక్తిలో కూడా చాలా ఉన్నతమైన శిఖరం లాంటిది సుఖశ్యామల. కాగా రసికత రాజయోగంలో లేక సంసార బద్ధమైన భోగంలో ఈమె యొక్క ఉపాసకులకు ఒక ప్రత్యేక స్థానమే ఉంటుంది. దివ్యాత్మ స్వరూపులారా, ఇలా వర్ణించుకుంటూ పోతే చాలా వరకు వర్ణించవచ్చు. గాని అన్ని ప్రసంగములు వింటే శ్యామలాదేవి యొక్క వివిధ రూపముల యొక్క భిన్నత, వాటి యొక్క వ్యత్యాసం మీకే అర్థమవుతుంది. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు ముందుగా శ్రీ సుఖశ్యామల యొక్క ధ్యానము చెప్పుకుందాం. ధ్యానము నిగమ సహకార మూలే నిర్మల తారాళ లవాళయంతే ప్రతిఫల దగామా శాఖ ఫలభర రసిక సుఖోస్తు అభ్యుత్యై వీణావాద్య వినోద గీత నిరంతరం లీలా సుఖోల్లాసిని బింబోష్ఠిం నవయవ కర్ధ్రాచారణ మకర్ణికే సాళకం హృద్యాంగిం సీత సంక కుండలధరం సర్వాంగ భూషోజ్వలం మాతంగిం ప్రణతో అస్మి సుస్మితాముఖిం దేవీం సుఖశ్యామలాం. భావము ఆమె వేదములు, శాస్త్రములు మరియు సకల జ్ఞాన భాండారమైన సుఖశ్యామల దేవత యొక్క ధ్యానం గురించి చెప్పుకుందాం. ఆమె అన్ని ధ్వని మరియు ప్రకంపనలకు కారణమై, క్రియాయి వర్ణమాలయందు మాతృకాశక్తికి మూలమై, కేవలం ఆమె ప్రతిబింబం అన్ని జ్ఞానములకు అజ్ఞానమునకు మూలం అవుతుంది. మరియు ఆమె దివ్యమైన అనుగ్రహముతో అన్ని గ్రంథముల యొక్క పూర్తి విద్య అవగాహనమై జ్ఞానమును పంపొందించవచ్చు. కాగా సంసారబద్ధమైన సకల సుఖములు పొందుతూ భోగవంతమైన సంతృప్తిని గాగా వంశవృద్ధిని రాజార్కమును సకల జన వశ్యమును అందించగల ఏకైక మాత సుఖశ్యామల. సుఖము అంటేనే సంసారబంధమైన భోగం. ఆ భోగమును అతి సునాయాసంగా అందించగల మాత శ్రీ సుఖశ్యామలాదేవి. అలా ధ్యానం చెప్పిన తర్వాత మనం వినియోగం చెప్పుకోవలసి ఉంటుంది. ఇప్పుడు వినియోగము. ఓం అశ్యశ్రీ సుఖశ్యామల మంత్రస్య సుఖ ఋషి గాయత్రి చంద శ్రీ సుఖశ్యామలా దేవత శ్రాం బీజం శ్రీం శక్తి శ్రూం కీలకం శ్రీ సుఖశ్యామలా దేవత ప్రీత్యర్థం జపే వినియోగ. ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత ఋష్యాధిన్యాసం చెప్పుకోవలసిన వారు ఋష్యాధిన్యాసం చెప్పుకోవచ్చు. ఋష్యాధిన్యాసము సుఖ ఋషయే నమః శిరసి గాయత్రి చందసే నమః ముఖే శ్రీ సుఖశ్యామలా దేవతాయ నమః హృది శ్రాం బీజాయ నమః గుహే శ్రీం శక్తే నమః పాదౌ వినియోగాయ సర్వాంగే వ్యాపకం కురయాత్. ఇలా ఋష్యాధిన్యాసం చెప్పిన తర్వాత అంగన్యాస హృదయన్యాసం చెప్పుకోవాల్సిన వారు అంగన్యాస హృదయన్యాసం చెప్పుకోవాలి. ప్రతి వారు అంగన్యాస హృదయన్యాసం చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. విద్యావంతులు వారి యొక్క యోగ్యతను బట్టి చేయక తప్పదు. విద్య తక్కువ ఉన్న వాళ్ళు లేక కొత్తగా జపం చేసే వాళ్ళు ప్రత్యక్షంగా మంత్రమే జపం చేసుకోవచ్చు. గాని గురువులకు పురోహితులకు విద్య తెలిసిన వారు అన్ని విడిచిపెట్టి కేవలం మంత్ర జపం చేయటకు వీలుండదు. యోగ్యతను అనుసరించి విధానాలు పెంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అంగన్యాస హృదయన్యాసములు. ఓం శ్రాం అంగుష్టాభ్యాం నమః హృదయాయ నమః. ఓం శ్రీం తర్జనిభ్యాం స్వాహ శిరసే స్వాహ. ఓం
శ్రూం మధ్యమాభ్యాం వసట్ శిఖాయ వసట్ ఓం శ్రైం అనామికాభ్యాం హుం కవచాయ హుం ఓం శ్రౌం కనిష్ఠికాభ్యాం వవసట్ నేత్రత్రయాయ వవసట్ ఓం శ్రహ కరతలకర పుష్టాభ్యాం అస్త్రాయ ఫట్ భోర్భో సోరం ఇది దిగ్బంధ. ఇలా ఆంగనేయ హృదయన్యాసంలో చెప్పి దిగ్బంధన ఏర్పరచుకున్న తర్వాత మాలను తీసి జపం చేయవలసి ఉంటుంది. ఏ మంత్ర జపం చేసినా శ్రీమాతకు పంచపూజలు అనగా దీపము ధూపము గంధము పుష్పము నైవేద్యము నివేదన చేస్తూ చేయవలసి ఉంటుంది. లేక షోడశోపచార పూజ చేస్తే ఇంకా మంచిది. ఎరుపు ఆకుపచ్చ వస్త్రములు ఆసనము మరియు జపమాల చేసుకోవచ్చు. తూర్పు వైపు అభిముఖంగా జపం చేయవలసి ఉంటుంది. శ్రీ రాజశ్యామల యొక్క ప్రయోజనాలన్నీ ఈ మంత్రమునకు వర్తిస్తాయి, విధానాలన్నీ వర్తిస్తాయి. మద్యపానము మాంసభక్షణ పరస్త్రీ వ్యామోహం పూర్తిగా నిషేధము. ఇదే స్త్రీమూర్తులే చేయాలంటే పరపురుషుని యందు ధ్యాస కూడా ఉంచుకోకూడదు, సుష్నాతులై ఉండాలి, శుచి శుభ్రతలు తప్పక పాటించాలి. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు మంత్రము. ఓం నమో భగవతే మహాసుఖాయ త్రిభువన అలంకారాయ రాజ మద మర్దనాయ శీఘ్రం రాజానాం మే వసమానాయ స్వాహ. మంత్రం మరోసారి. ఓం నమో భగవతే మహాసుఖాయ త్రిభువన అలంకారాయ రాజ మద మర్దనాయ శీఘ్రం రాజానాం మే వసమానాయ స్వాహ. మంత్రం మరోసారి. ఓం నమో భగవతే మహాసుఖాయ త్రిభువన అలంకారాయ రాజ మద మర్దనాయ శీఘ్రం రాజానాం మే వసమానాయ స్వాహ. అక్షరములను సుస్పష్టంగా పలకాలి, దీర్ఘములను సుదీర్ఘంగా పలకాలి, వాచక జపమే చేయాలి. మానసిక ఉపాంశ జపం పనికిరాదు. ఈ మంత్రము పురస్తరణ చేయాలనుకునే వాళ్ళు లక్ష జపం చేయవలసి ఉంటుంది. ముందు మనం చెప్పిన కామ్య ప్రయోజనములన్నీ వర్తిస్తాయి. ఈ మంత్రము చేయడం వలన మీకు ఒక పురస్తరణ పూర్తి చేసిన తర్వాత వామాచార విధులు గావించుకోవచ్చు. గాని ఎవరైనా సరే వామాచారం చెప్పినా గురు సమక్షంలో మీరు ముందు క్షుణ్ణంగా విద్యలు నేర్చుకున్న తర్వాతే వామాచారం వైపు వెళ్ళాలి. లేకపోతే చాలా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సుఖశ్యామల వశ్యశ్యామల ఇటువంటి శ్యామల మంత్రములు చేసేటప్పుడు ఎంత సౌమ్యంగా చేస్తే అంత శక్తిని అందిస్తాయి. వామాచార విధులకు దిగితే సరైన ప్రోత్సాహం లేకపోతే గురువు యొక్క సలహాలతో సంప్రదింపులతో చేయకపోతే ప్రమాదాలకు కూడా గురి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు అవగాహన పెంచుకోండి, విద్యలు నేర్చుకోండి, విద్యలు సంపాదించిన తర్వాతే విద్యలను వినియోగించుకోండి. చేయండి, చేసి తగు ఫలితములు పొంది ఏహమందు సర్వ సుఖములు అనుభవిస్తూ పరమందు మోక్షము కూడా కావలసిన యోగ్యతను పెంచుకుంటారని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలను వినియోగించుకోవడంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోనూ ముందు వరుసలో ఉండాలని ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.